నమస్కారం, పీటీఐ న్యూస్ కు స్వాగతం. నా పేరు రత్నమాల. ముందుగా హెడ్లైన్స్. పేదల గుండెలో కలకాలం గుర్తుండే వ్యక్తి వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో మంత్రి అవంతి వ్యాఖ్య. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి, సిపిఎం సదస్సులో మేధావుల ఆరోపణ. చురుకుగా సాగుతున్న బీజేపీ సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతంపై నేతల దృష్టి. ఇంటర్ విద్యార్థులకు భోజనం కొనసాగించాలి, ఏఐఎస్ఎఫ్ డిమాండ్. సైకిల్ పంపిణీ కార్యక్రమంలో గణబాబు, బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. ఇక వార్తల డీటెయిల్స్ చూస్తే, విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న సిటీ సెంట్రల్ పార్క్ పేరు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సెంట్రల్ పార్కుగా మారిపోయింది. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతుల మీదుగా పేరు మార్పు కార్యక్రమాన్ని పార్కు ప్రాంగణంలో నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్మారకార్థం విశాఖ సెంట్రల్ పార్కుకు ఆయన పేరు పెట్టారు. దీన్ని అధికారికంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ప్రకటించారు. గత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ అది అమలు కాలేదు. రాష్ట్రంలో జగన్ సర్కార్ కొలువుతీరిన నేపథ్యంలో అందుకు సంబంధించిన అనుమతులు చకచకా కదిలాయి. కొద్ది రోజుల క్రిందట జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి అవంతి సిటీ సెంట్రల్ పార్కు పేరును వైఎస్ఆర్ పార్కుగా మార్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించడంతో వీఎంఆర్డీఏ ఆ దిశగా ఉపక్రమించింది. ఇందులో భాగంగా అధికారులు వారం రోజుల క్రిందట దీనికి సంబంధించిన నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపగా అనుమతులు వచ్చాయి. దీంతో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పేరు మార్పు జరిగింది. ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రానికి సువర్ణపాలన అందించిన దివంగత వైఎస్ఆర్ స్మారక చిహ్నంగా ఈ పార్కును ఏర్పాటు చేసుకోవడం ఆనందదాయకమన్నారు. రైతు సదస్సు పెట్టారు, ఇప్పుడే చోరారా వెళ్ళేస్తున్నారు. మరి రైతులందరూ కూడా లక్ష రూపాయలు బ్యాంక్ లోన్ తీసుకుంటే సకాలంలో మీరు రుణం చెల్లిస్తే కనుక వడ్డీ లేని రుణం ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ రైతులు కూడా ఈ రోజున ప్రీమియం కట్టాలి ఇన్సూరెన్స్ కి, అది కూడా 2,000 రూపాయలు ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇదే కాకుండా మరి మీ అందరికీ సంతోషపడే వార్త, మరి మీరు కావాలంటే మీరే చెప్పండి, ఆయన మద్యపాన నిషేధం, బెల్లి షాపులు ఎత్తేస్తారని చెప్పారు, ఎత్తారదా? కట్టి డబ్బులు కూడా ఎత్తారట. మరి మీ అందరి కోసం మన మగవాళ్ళందరూ సాయంత్రం అవగానే కొంచెం 1.25 కోట్లు ఇటు మళ్ళీ ఇంటికి వచ్చి మీ అందరిని ఇబ్బంది పెట్టడం, ఆ ఇబ్బంది లేకుండా ఉండాలి. మా అక్క చెల్లెలు కూడా సంతోషం ఉండాలని రేపు అక్టోబర్ కల్లా మొత్తం బెల్లి షాపులు ఎత్తేమన్నారు, దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తారని చెప్పిన దమ్మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సంవత్సరానికి 1,500 రూపాయలు నష్టం వస్తుంది, అయినా కూడా మా అక్క చెల్లెలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పారు ఆయన. మరి దీనికి సంస్థాపన చేసి ఈ పార్క్ తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేసి మరి ఈ పార్క్ ని ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి సెంట్రల్ పార్క్ గా నామకరణం చేసే విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తున్నాను. ఆ నేపథ్యంలో ఆ తరపై ప్రభుత్వం పూర్తయిన తర్వాత, ఆ పని పూర్తయిన తర్వాత ప్రభుత్వాలు మారితే ఆ మహానుభావుడు పేరు పెట్టడానికి గత ప్రభుత్వానికి చేతులు రాక ఆలోచన కూడా రాని విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా ఈ రాష్ట్రాన్ని సేవ చేస్తే, ఎవరైనా ఈ రాష్ట్రాన్ని ప్రజలను మేలు చేస్తే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న ఏ నాయకులు అయినప్పటికీ కూడా, ఏ పార్టీ వారు అయినప్పటికీ కూడా వారిని స్మరించుకోవడం, వారిని దృష్టించుకోవడం అది మన మానవత్వం, మానవతానికి అది కర్తవ్యం అని చెప్పడం. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసి కలకాలం ఆయా వర్గాల గుండెల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిలిచిపోతారని టూరిజం శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా బీచ్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి జోహర్లు అర్పించారు. అనంతరం ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని మంత్రి ముత్తంశెట్టి అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు బీచ్ రోడ్లోని ఆయన విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్ఆర్ ఆశయాలను నెరవేర్చేందుకు నవరత్నాలను రూపొందించారని గుర్తు చేశారు. ఇప్పటికే సీఎం జగన్ 35 రోజుల పాలనలో ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్,
పింఛన్ల పెంపు వంటి పథకాలతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ తన తండ్రి ఒక అడుగు వేస్తే తాను రెండు అడుగులు ముందుకు వేస్తానని చెప్పినట్లుగానే పనిచేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో గాజు ఒక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మళ్ళా విజయప్రసాద్, పిన్నెంటి వరలక్ష్మి, పార్టీ నాయకులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, కొయ్య ప్రసాద్ రెడ్డి, మంత్రి రాజశేఖర్, గరికెన గౌరీ, సినీ నటి రమ్యశ్రీ, కంట్రగడ్డి రామన్న పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 70వ జయంతి, ఆ జయంతి సందర్భంగా మా నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. పార్టీ ఆఫీస్ ఇక్కడ కూడా, అలాగే ప్రభుత్వం కూడా ఈ రోజున వైఎస్ఆర్ రైతు దినోత్సవం కింద జరిపి ఆ మహానాయకుడికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈ రోజున విశాఖ జిల్లాలో మధురవాడలో కానీ, సొంటంలో కానీ, అలాగే చోడవరంలో కూడా మరి అధికార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి అలాగే అన్ని నియోజకవర్గాల్లో కూడా అధికార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మా ఎమ్మెల్యేలు, మా పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఆ మహానాయకుడికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనకు తెలుగువారు గుర్తింపు తెచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఈ రోజున దేశంలో చాలామంది ఒక రుణమాఫీ దగ్గర నుంచి, తర్వాత పెన్షన్ల దగ్గర నుంచి, తర్వాత ఉచిత విద్యుత్ దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి, ఇలాంటి ఎన్నో పథకాలకి ఆరాధ్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి మొండిచేయి చూపిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ నగరంలో జరిగిన సదస్సులో ఆయనతో పాటు పలువురు వక్తలు పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ చూస్తే రాష్ట్రాల ప్రయోజనాలను ప్రధాని మోదీ దృష్టిలో పెట్టుకున్నట్లు లేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు అన్నారు. ఆదాయంపై లక్ష్యంగా ఎడాపెడా పన్నులు వేసి సామాన్యులపై భారం మోపి కాంట్రాక్టులకు దోచిపెట్టడం దారుణమన్నారు. విశాఖ నగరంలోని పౌర గ్రంథాలయంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రానికి ఇంత అన్యాయం ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రత్యేక హోదా ప్రస్తావనే లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. అదేవిధంగా పోలవరానికి 52,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, రాజధానికి నిధులు కేటాయింపు జరగలేదన్నారు. బడ్జెట్ అన్నది రాజ్యాంగం ప్రకారం ప్రతి రాష్ట్రము, కేంద్ర ప్రభుత్వం కూడా శాంక్షన్ తీసుకొని ఖర్చు పెట్టాలి. అందుచేత మొన్న ఎలక్షన్కి ముందు ఇంటరిమ్ బడ్జెట్ పెట్టారు, అది కొంతవరకే. అది ఏ బడ్జెట్ అయినా ఆ ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి 5 ఏళ్ళకే ఉంటుంది వాళ్ళ హక్కు. 5 ఏళ్ళకు మించుంటే అది ఇంటరిమ్ బడ్జెట్ కిందే పెట్టారు. ఇప్పుడు ఎన్నికైపోయారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో ఒక బడ్జెట్ అనేటువంటిది ఒక ఏడాదిలో ఆ ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేస్తుందో అనేది నిర్ణయించబడుతుంది. మాకు తెలిసిన విషయం ఏంటంటే, మేమేమనుకుంటున్నామంటే ఆ బడ్జెట్ ద్వారా ఏ వర్గాలకి ఏ విధమైనటువంటి బెనిఫిట్ జరుగుతుంది. ఈ బడ్జెట్లో మాట్లాడినంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలని ఆవిడ చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు వేయడం, పోర్టులు పెంచడం, ఇవన్నీ ఎవరికి వెళ్తాయండి? ఇవాళ కాంట్రాక్టర్ రాజు అయింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ముఖ్యంగా మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయం చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇందులో ఏమీ రాలేదు. ఎంత వస్తుందంటే 42% మొత్తం కలెక్ట్ అయినటువంటి జిఎస్టీ ప్రొసీడ్స్లో 42% రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం 42%లో ఆంధ్రప్రదేశ్కి వచ్చేది 4.035%. దేశ ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారని బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ పేర్ల సాంబమూర్తి అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా విశాఖలోని కిన్నెర కామేశ్వరి థియేటర్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. వచ్చే ఎన్నికల్లోపు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆ పార్టీ జాతీయ కౌన్సిల్ మెంబర్ పేర్ల సాంబమూర్తి తెలిపారు. దేశ ప్రజలంతా బీజేపీకి ఆకర్షితులవుతున్నారని, ప్రధాని మోదీనే కోరుకుంటున్నారని అన్నారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు విశాఖ నగరంలో పలుచోట్ల బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగిందన్నారు. ఇందులో భాగంగా మద్దెలపాలెం, కిన్నెర సినిమా హాల్లో దీనికి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్, కిన్నెర కామేశ్వరి థియేటర్స్ అధినేత పేర్ల సాంబమూర్తి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వం నమోదు చేయించుకున్నారు. కార్యక్రమంలో థియేటర్ మేనేజర్ శ్రీనివాసరావు, హరినారాయణ, వాస్తు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మా బీజేపీ సభ్యత్వ నమోదు నిన్నటి నుంచి మన విశాఖపట్నంలో స్టార్ట్ చేశాం. మొన్న అమిత్ షా గారు వచ్చి తెలంగాణలో స్టార్ట్ చేశారు. ఇది ప్రతి 6 ఏళ్ళకి ఒకసారి ఉంటుందండి ఇది సభ్యత్వ నమోదు. పాత వాళ్ళు కూడా మళ్ళీ సభ్యత్వం చేయించుకోవాలి, కొత్త వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మా కామేశ్వరి కిన్నెర థియేటర్స్ ఈ సభ్యత్వ నమోదు ఒక స్టాల్ పెట్టడం జరిగింది.
ఇది సినిమాకు వచ్చిన వాళ్ళే కాకుండా ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు మద్దిలపాలెం కేఆర్ఎం కాలనీ ఇటుపక్క హనుమంత్ వాక వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలామంది వచ్చి చేయించుకుంటున్నారు. గ్రామాలలో రోడ్లు వేసేశారు, గ్రామాల నుంచి మళ్ళీ సిటీస్కి ఆ కనెక్టింగ్ రోడ్లన్నీ కూడా ఇప్పుడు వేస్తామని చెప్తున్నారు. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇస్తా అంటున్నారు. విద్యుత్ లేని పల్లె లేదు ఇప్పుడు దాకా, ఇప్పుడు విద్యుత్ లేని ఇల్లే లేకుండా చేస్తామంటున్నారు ఈ ఐదేళ్లలో. ఇంటింటికి కొళాయి కనెక్షన్లు ఇస్తా అంటున్నారు గ్రామాలు సైతం. ఇదంతా కూడా గ్రామాల మీద మోడీ గారికి ఉన్న ఇంట్రెస్ట్ బాగా అర్థమవుతుంది. మన జనాభాలో 130 కోట్లలో 100 కోట్ల మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. వాళ్ళకి ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సదుపాయాలు కానీ గత 70 ఏళ్ళుగా లేకపోవడం చూసి మోడీ గారు మన 2014-15లో చాలా పెద్ద పీట వేశారు గ్రామాభివృద్ధికి. ఇప్పుడు కూడా ఆయన అందులోనే బాగా కృషి చేస్తున్నారు. భారతదేశం మొత్తం ఒక్కటే, అభివృద్ధి అనేది అన్ని గ్రామాలకి అన్ని ఊర్లకి అందరు ప్రజలకి అందాలి అనే ఒకే ఏకైక ఎజెండాతో ఆయన ముందుకెళ్తున్నారు. కాబట్టి మా ఈ మెంబర్షిప్ డ్రైవ్ కూడా గ్రామాల నుంచి ఏంటి సిటీస్ నుంచి ఏంటి మంచి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని ఆలిండియా స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా పెందుర్తి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఓబిలేష్ మాట్లాడుతూ విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని కోరారు. అదేవిధంగా అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అందేలా చూడాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పని చేశారు, ఏమిచ్చారు విద్యా విధానంలో మార్పు చేసి కేవలం బీజేపీ ప్రభుత్వం కాషాయీకరణకు స్నా తరగతులు పెట్టి ఏసీ విడుదల కూర్చొని ఆయన మంత్రులుగా మేము ఎన్నుకున్నందుకు దొరుకుతా ఉంటే ఈరోజు అర్ధరాత్రి తెల్లవారుజాము 4 గంటల కోళ్ళకు పర్మిషన్ ఇస్తున్నారు. అఖిల భారత విద్యార్థి సమ్మెకి ఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 241 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎత్తివేయడం జరిగింది. దీనికి ఖండిస్తూ వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం అఖిల భారత విద్యార్థి సమ్మెకి రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 6వ తారీఖు చేపట్టడం జరిగింది. అఖిల భారత విద్యార్థి సమ్మెకి విశాఖ జిల్లా సమితి తరఫున, విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ సమితి తరఫున ఈరోజు తహసీల్దారి కార్యాలయం దగ్గర మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం నిరసన ర్యాలీ పెట్టడం జరిగింది. దీన్ని వెంటనే మధ్యాహ్న భోజన పథకం అనేదాన్ని వెంటనే అమలు చేయాలని, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల యువత పట్ల వ్యవహరిస్తున్నటువంటి ఈ యొక్క నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. చూడండి, కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏ విధంగా కూడా ఎక్కడా కూడా విద్యార్థులకు సంబంధించి కానీ, ఉద్యోగులకు సంబంధించి కానీ, యువతకు సంబంధించినటువంటి ఎటువంటి హామీలు కానీ, ఎటువంటి నిర్ణయాలు కానీ తీసుకోలేదు. మీరు ఏం చేస్తారు, మీ ఎంపీలు ఏం చేస్తారు, నిద్రపోతా ఉన్నారా, మీకు చేత కాకపోతే చెప్పండి, పార్లమెంటు ముట్టడిగానే. విద్యార్థి దశ నుండే సేవా రంగాలలో ముందుకెళ్లేలా పిల్లలను అధ్యాపకులు తీర్చిదిద్దాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు కోరారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పారిశ్రామిక ప్రాంతం షిప్ యార్డ్ కాలనీలోని హైస్కూల్ బాలికలకు సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యార్థులకు అండగా నిలవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ ఈ సైకిల్స్ వచ్చిన పంపిణీ చేయలేకపోయాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఈ తేదీన ఈ సైకిల్ పంపిణీ చేయమని చెప్పారు. అందుకని అన్ని స్కూళ్ళలో ఏవైతే బాలికలకి కార్యక్రమం కింద ఇచ్చినటువంటి సైకిల్ని పంపిణీ చేయడం జరిగింది. ఒక ప్రతి స్కూల్ కూడా ఒక నాలెడ్జ్ హబ్ కావాలి, ఒక నాలెడ్జ్ సెంటర్గా గవర్నమెంట్ స్కూల్స్ రాణించిన రోజు పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ప్రభుత్వాలు కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ అనేటప్పటికీ ఒకప్పుడు ఒక రకమైనటువంటి నాలెడ్జ్ ఉంది, బట్ ఇప్పుడు హైలీ క్వాలిఫైడ్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉంది. అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తూ భవనాలు కానీ, టాయిలెట్స్ కానీ, బెంచెస్ కానీ, డిజిటల్ క్లాసెస్ కానీ ఇవన్నీ కూడా పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తాము. అందులో భాగంగా ఉండేటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటువంటి పేద విద్యార్థులు అందరూ కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం, ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడే విధంగా ఈరోజు అన్ని ర్యాంకులు సాధించే క్రమంలో మనం ముందెళ్తున్నాం. ముఖ్యంగా షిప్ యార్డ్ హై స్కూల్కి వచ్చేటప్పటికి ఇక్కడ షిప్ యార్డ్ ఆర్గనైజేషన్ సపోర్ట్తో ఉన్నటువంటి స్కూల్ కాబట్టి ఇప్పుడు సిఎండి గారు కూడా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు.
పూర్వవైభవం తీసుకొస్తా ఉన్నారు ఈ ప్రాంతానికి. గడిచిన 15 సంవత్సరాల నుండి పెన్షన్లు పొందుతున్నారంటే దానికి పునాది వేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నాయకుడు ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. స్థానిక 20వ వార్డులో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు పెన్షన్లు అందజేశారు. పార్టీలో ప్రతి నాయకునికి సంతృప్తికరమైన స్థానం ఇవ్వడమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని వైసీపీ సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ పేర్కొన్నారు. తండ్రి ఆశయాల సాధన కోసం నవరత్నాలను ప్రవేశపెట్టడం జరిగిందని గుర్తు చేశారు. దక్షిణ నియోజకవర్గం దండుబజార్ ప్రాంతంలోని 20వ వార్డులో జరిగిన వైఎస్ఆర్ 70వ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యాతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో భాగంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు చేతుల వాసు, వార్డు నాయకులు సతీష్, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమం ఈ రోజు ప్రారంభించాం. ముఖ్యంగా మహానుభావుడు ఆ రోజు 200 రూపాయలు పెన్షన్ ఇవ్వడం మొదలుకుని ఈ రోజు వృద్ధుల్లో కానీ వితంతువుల్లో కానీ వికలాంగుల్లో కానీ ఒక ధైర్యం ఆత్మవిశ్వాసం కలిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రియతమ ముఖ్యమంత్రి ఒక ఉద్దేశం ఒకటే, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ ఎవరైతే అట్టడుగుని జీవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం ఆదుకోవాలి అని అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు. అమ్మఒడి కానీ, ఈరోజు పెన్షన్ కానీ, లేదా రైతు బంధు కానీ, ఒక సంక్షేమ రాజ్యంగా ఈ రాష్ట్రం పురోగతి సాధించి అభివృద్ధి దశలో కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కూడా ఈ కార్యక్రమం మంచి సంబరంగా ప్రతి ఒక్కరు ఉత్సాహంగా వాళ్ళ ఇంట్లో పండగలాగే వాళ్ళు జరుపుకుంటున్నారు. దానికి అధికారులు, అట్లాగే ముఖ్యంగా మా నాయకులు, కార్యకర్తలు, ప్రతి వార్డులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరూ సమిష్టిగా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తాను. హిందుస్థాన్ షిప్ యార్డ్ విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సంస్థ యాజమాన్యంతో చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల 17 కోట్ల రూపాయల బకాయిలను వచ్చే ఏడాది జనవరికి చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించినట్లు తెలిపారు. జరిగిన చర్చల్లో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ళ విజయప్రసాద్, విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. షిప్ యార్డ్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పేమెంట్స్ కోసం వాళ్ళు మమ్మల్ని కలవటం, మేము నేను ఇక్కడ గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు, మళ్ళ విజయ ఎక్స్ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ గారు ఈరోజు రావటం, ఇక్కడ సిఎండి గారితో దాని గురించి కూలంకషంగా ఏ సాధ్యాసాధ్యాల మీద పూర్తిగా మాట్లాడి వీళ్ళకి ఇమీడియట్గా క్లియర్ చేసే విధంగా వాళ్ళతో ఒప్పించడం జరిగింది. దానిపైన వాళ్ళు కొన్ని రోజుల్లో క్లియర్ చేస్తామని చెప్పారు. జీవీఎంసీ పరిధి 32 వార్డు అక్కేపాలెం ఎయిటీఫీట్ రోడ్ శ్రీనివాసనగర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తాడి శ్రీరామ్మూర్తి కళ్యాణ మండపంలో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో వృద్ధులు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకాన్ని ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కెకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం లబ్ధిదారులకు జీవీఎంసీ అధికారుల సమక్షంలో పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బాణాల శ్రీను, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 70వ జయంతి. ఈ సందర్భంగా ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా, అదేవిధంగా పేదలందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే దినోత్సవంగా ఈరోజుని ప్రకటించడం జరిగింది. 2004 నుంచి 2009 వరకు ఆయన చనిపోయే వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వం ద్వారా పింఛను కానీ, ఆరోగ్యశ్రీ కానీ, మెరుగైన వైద్యం, మెరుగైన విద్య,
అన్ని రకాలుగా పేదలందరినీ ఆదుకోవాలి. ప్రభుత్వాలు పనిచేసేది పేద ప్రజల సంక్షేమం కోసమే. వారి ముఖాల్లో సంతోషాన్ని నింపి వారి జీవితాన్ని బాగు చేయడం కోసమే ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప వేరే దానికి ప్రభుత్వాలు పనిచేయకూడదని రాజశేఖర రెడ్డి గారు ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ మహనీయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల ఈరోజు రాష్ట్రంలో ఎంతో మంది పేద విద్యార్థులు ఇంజనీర్లుగా డాక్టర్లుగా అనేక రంగాల్లో తెరపడటం జరిగింది. ఎంతో మంది వైద్యానికి నేర్చుకుని పేదవారు ఎంతో మందికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆ పథకం ద్వారా ఎంతో మంది అకాల మరణాలు చెందుతుంటే సరైన వైద్య సదుపాయాలు లేక ప్రభుత్వం ద్వారా ఉచిత వైద్యం చేయించి రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కుటుంబాలను ఆయన నిలబెట్టడం జరిగింది. ఈ అందరి ఆశీస్సులతో ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎన్నికల సమయంలో పాదయాత్ర సమయంలో ఏదైతే వాగ్దానాలు చేశారో వాటిని మించి ఇచ్చిన వాగ్దానాన్ని ఏ వాగ్దానైనా కూడా విస్మరించకుండా ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి రోజు నుంచి కూడా విశ్రాంతి అనేది లేకుండా పేద ప్రజలకు ఏ రకంగా పెన్షన్ అందించాలి, ఏ రకంగా ఆరోగ్యశ్రీ అమలు ఉద్యమాల ద్వారానే ప్రభుత్వ రంగ పరిశ్రమలను కాపాడుకుంటామని ఏఐటియుసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ స్పష్టం చేశారు. ఉక్కు నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుయుక్తులు పన్నుతోందన్నారు. ఇప్పటికే దేశంలోని అనేక పరిశ్రమల్లో వాటాలను విక్రయించిందని తెలిపారు. సెయిల్లోని సేలం, భద్రావతి, అలాయ్ స్టీల్ ప్లాంట్లోను 100% విక్రయించడానికి కేంద్రం సన్నద్దమవుతోందని వివరించారు. కార్యక్రమంలో ఏఐటియుసీ జాతీయ ఉపాధ్యక్షులు డి ఆదినారాయణ, ఏఐటియుసీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. We are supporting the struggle which these employees of these all businesses, subsidiaries, ancillaries, all that gave jobs. About budget proposed by finance minister, and we have an understanding that in the budget she has tried to enter into the arena of labor law changes, which is prerogative of labor ministry, but through the budget they want to pass making 44 laws into 4 codes against workers and against employees, against formation of unions or our agitations or our strikes, our day to day dealing with the workers' interest, it will create lots of problem. With big fanfare, Modi government had told in February, middle classes will benefit a lot. You all know that nothing was done. The exemption limit remains the same, and middle class has started showing its resentment. And today's newspapers have reported Sitaraman trying to clarify, no, my budget is not against middle class, it is in favor of middle class. Already the things have started coming. Today there డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 70వ జయంతి సందర్భంగా జీవీఎంసీ 66 వార్డ్ వెంకటాపురం గుళ్లు ప్రాంతంలో స్థానిక వార్డు అధ్యక్షులు దొడ్డి కిరణ్ కేక్ కట్ చేసి వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దొడ్డి కిరణ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 70వ జన్మదినం సందర్భంగా రాష్ట్రమంతటా పండుగ వాతావరణం నెలకొందన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైఎస్ఆర్ని కొనియాడారు. కార్యక్రమంలో కొండాపు సత్యబాబు, ఎర్ర గంగరాజు, లోకేష్, ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ లోనే ఒక సంక్షేమ పథకం అంటూ మొదలుపెట్టారంటే అది ఒక్క మన రాజశేఖర రెడ్డి గారే మొదలుపెట్టారు. 70వ జయంతి రోజు మన ఈ రోజు పెన్షన్ కార్యక్రమం ప్రతి తల్లి ఆనందంగా ఉండాలని చెప్పేసి సంవత్సరానికి ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ కంటే సంవత్సరానికి 20,000 ఎక్స్ట్రా చెప్పిన ఈ 5 సంవత్సరాలు కూడా ఒక్కొక్క మనిషికి 120,000 అయితే 100,000 రూపాయలు పైచీలుగా పెంచడం అనేది జరిగింది. ఇది అందరూ మీరు గమనించండి. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దే దిశలో మన జగనన్న ఈ రోజు కృషి చేస్తున్నారు కనుక
మనందరం కూడా ఈరోజు ఎంతైతే మెజార్టీనిచ్చి వైఎస్ఆర్ పార్టీని మీరు గెలిపించారో ఆయనే ఆ రుణం తీర్చుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన వైఎస్ఆర్ పింఛన్ కానుక కార్యక్రమాన్ని జీవీఎంసీ అధికారులతో కలిసి ఉత్తర నియోజకవర్గం కన్వీనర్ కేకే రాజు చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు. 14వ వార్డు నక్కవానిపాలెం వివేకానంద కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వైకాపా ఉత్తర నియోజకవర్గ కన్వీనర్ కేకే రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం 14వ వార్డు అధ్యక్షురాలు జీవీ రమణి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వృద్ధులకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జీవీ రమణారెడ్డి, గీత కుమారి, వెంకటేశ్వర్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలగన్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి, కొడుకు బలహీన వర్గాల వారికి, రైతులకి, వృద్ధులకి, మహిళలకి, వికలాంగులకి, శ్రామికులకి, విద్యార్థులకి, యువకులకి, అన్ని వర్గాల వారికి కూడా ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చి వారి యొక్క జీవితాల్లో వెలుగు నింపాలి, వారి జీవిత ప్రమాణాలు మెరుగుపరచాలి, ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో సుఖ సంతోషాలతో జీవించాలి అని రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో ఆనాడు ఆయన ప్రవేశపెట్టిన పింఛన పథకం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ అనేక కార్యక్రమాల ద్వారా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల బతుకుల్లో సంతోషాలు నింపడం జరిగింది అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి అభిప్రాయంతో నవరత్నాలను రూపొందించి ఎన్నికల సమయంలో నవరత్నాల గురించి ఆయన ప్రకటించిన విధంగా దానికంటే మిన్నగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన మాట కంటే మిన్నగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం కానీ, రైతులకు సంబంధించి వడ్డీ లేని రుణాలు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, వికలాంగ పింఛన్లు కానీ, అన్ని రకాల కార్యక్రమాలను కూడా ఆశావర్కర్లకు సంబంధించి కానీ అన్ని వర్గాల వారిని సంతోషపెట్టే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా, ఈ రాష్ట్రంలో అవినీతి అనేది లేకుండా నేను పరిపాలన. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పెందుర్తి కూడలలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే ఆదిప్రాజ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేద ప్రజల సంక్షేమానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు సెరగడం చిన్న అప్పలనాయుడు తదితర నేతలు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మేము ఆ పదవులు చేయడం అన్నటువంటిది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలన ఏ విధంగా ఉంది అన్నటువంటిది ఒక్క నెల రోజుల్లోనే అందరికీ కూడా అర్థమైంది. ట్రైలర్ చూస్తే చాలు, తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో తెలిసిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా అవినీతి అన్నటువంటి దరి చేరనివ్వకుండా అనుకున్నది అనుకున్నట్టు నేరుగా చేసుకొని వెళ్ళడం, నాయకులు ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యం, ప్రజల తాలూకా సంక్షేమం ముఖ్యం అనేటువంటి నినాదంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. ఎంత పెద్ద నాయకుడైనా సరే తప్పు చేస్తే క్షమించేది లేదు అన్నటువంటిది మనం ఇవాళ ప్రజావేదిక పోల్చడంలోనే మనం చూసాం. ఎంత పెద్ద నాయకులైనప్పటికీ ఎటువంటి అవకతవకలకి పాల్పడినా సహించేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నిజంగా ఎక్కడ ఆహ్వానటువంటిది లేకుండా ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా పలకరించుకుంటే ఏ రోజు కాపు అన్నటువంటిది చూడదు. అన్యాయం జరిగితే తప్ప ఆయనకి సహనం అన్నటువంటి కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారితో అలా ప్రతి ఒక్క ఆశయాన్ని కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు నడిపిస్తారు. ఖచ్చితంగా రేపు ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకొని ప్రజల వద్ద మంచి మన్నులు పొందుతారనే నమ్మకం మా అందరి మీద కూడా ఉంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కూడా
ఉంది. దయచేసి కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు రాకుండా. దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు మద్దిలపాలెం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ ముఖ్యనేతలు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. వైఎస్సార్ పాలన రాష్ట్రానికి స్వర్ణయుగమని, అలాంటి పాలనను మళ్లీ జగన్ అందిస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. వైఎస్సార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్సార్ చేసిన కృషి శ్లాఘనీయమని అన్నారు. అలాంటి సంక్షేమ పాలన నేడు రాష్ట్ర ప్రజలకు అందించబోతున్నారని అన్నారు. వైఎస్సార్ ఆశయ సాధనకు పార్టీ శ్రేణులు పాటుపడాలని చెప్పారు. నగర పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే నాగిరెడ్డి, మల్లా విజయప్రసాద్, ఇతర పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. అలాంటి వాళ్ళు అగ్రగణ్యుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఈ విషయం నేను చెప్పలేదు. ఒక మూడు నెలల క్రితం ఇండియా టుడే ఓఆర్జీ నిరసన వారు సర్వే చేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రులు చాలామంది పరిపాలించారు. వాళ్ళలో బెస్ట్ ముఖ్యమంత్రి అమ్మా వాళ్ళలో బెస్ట్ ముఖ్యమంత్రి విస్మరణారు పార్టీ రాష్ట్రం. వాళ్ళలో బెస్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనే సర్వే చేస్తే 64% పీపుల్ కంబైన్డ్ స్టేట్ ఆంధ్ర తెలంగాణ రెండింటిలో కూడా సర్వే చేస్తే 64% పీపుల్ బెస్ట్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని సర్వే ద్వారా తెలియదు. అంటే ఆయన ఆనాడు ఆయన స్వార్థం కోసం ఆలోచించకుండా పాదయాత్రలో చూసిన కష్టాలు, ప్రజల కష్టాలు చూసి మరి ఉచిత దగ్గర మొదలుపెట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ దగ్గర మొదలుపెట్టి ఆరోగ్యశ్రీ దగ్గర మొదలుపెట్టి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా నిలబడ్డారు. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం కొంచెం బాధాకరమైన మరి లేని లోటు తీర్చిదిద్దడానికి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన మధ్య ఉంటే సంతోషం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అభివృద్ది కుంటుపడిందని స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. నేడు నిర్వహించిన డైలివర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. దక్షిణ నియోజకవర్గం సమస్యలు తెలుసుకుని తక్షణం వాటిని పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డైలివర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక ప్రజల నుండి 44 ఫోన్ కాల్స్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మారిన వెంటనే జీవీఎంసీ అధికారులలో అలసత్వం ఏర్పడిందన్నారు. రోడ్లపై గుంతలు, వీధి లైట్లు వెలగకపోవడం, యూజీడీ సమస్యలపై స్థానిక ప్రజల నుండి వస్తున్న ఫోన్ కాల్సే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అభివృద్ది కుంటుపడిందన్నారు. పాత పెన్షన్లకే పసుపు రంగు తీసేసి నీలం రంగు వ్రాసి ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి సోమవారం జరిగే డైలీయర్ ఎమ్మెల్యే ప్రోగ్రాంలో ఈరోజు మాకు 44 కాల్స్ రావడం జరిగింది. కొన్ని సమస్యలు రిపీటెడ్ కాల్స్ కూడా వచ్చాయి. గత వారం, ఆ ముందు వారం వచ్చిన కాల్స్ కూడా అవి రావడం జరిగాయి. మధ్య ఈ ప్రభుత్వం మారిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా చూస్తున్నాం, విశాఖపట్నం రోడ్లన్నీ కూడా చాలా వరస్ట్గా, అక్కడ కూడా ఒక క్లీనింగ్నెస్ లేక, శుభ్రత లేక, స్వచ్ఛ భారత్ అనేది ఎక్కడ కూడా విశాఖపట్నం కనిపించట్లేదని మనం చెప్పాలన్నమాట. ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంలో చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ గోతులు తవ్వేసి అండర్గ్రౌండ్ కేబులింగ్ అని చెప్పేసి ఇష్టాసారంగా తవ్వేసిన రోడ్లతో ఏమో అవి కలిగి తర్వాత జీవీఎంసీ వాళ్ళు ఏమో ఇమీడియట్గా దాని మీద సిమెంటింగ్ రోడ్స్ చేసి దానికి ప్రజలకు అందించవలసిన బాధ్యత ఉంది. ఆ కోఆర్డినేషన్ కూడా వైఎస్ఆర్ 70వ జయంతి సందర్భంగా నగరంలోని 31వ వార్డులో స్థానిక వైసీపీ నేత గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక మహిళలకు ఇంట్లో అవసరమయ్యే స్టీల్ సామగ్రిని పంపిణీ చేశారు. ఉమ్మడి రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 70వ జయంతి సందర్భంగా
ఈరోజు 31వ వార్డు 33వ వార్డు కోడలిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జయంతి ఘనంగా చేస్తున్నాం. ఆయన జయంతి సందర్భంగా ఈ వార్డుల్లో మహిళలకు స్టీల్ సామాగ్రి పంపిణీ చేయడం జరుగుతుంది. ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక సేవా కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి అమలు చేసి తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ రాష్ట్ర అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వేసిన సిట్ నివేదికను బయటపెట్టి ఆక్రమణలు అక్రమాల్లో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టేది లేదని రాష్ట పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 5వ వార్డు పరిధి అల్లూరి సీతారామరాజు పార్కులో వైఎస్ఆర్ పింఛన్ కానుక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖలో జరిగిన భూ కుంభకోణంపై పూర్తి విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పరదేశీపాలెం సర్వే నెంబర్ 179లో అక్రమంగా వెలసిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఊపందుకున్నాయన్నారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ పింఛను కానుకను మంత్రి చేతుల మీదుగా మధురవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఒక 100,000 మీరు రుణం తీసుకుంటే సకాలంలో చెల్లిస్తే దానికి ఎలాంటి వడ్డీ ఉండదండి. అది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. అలాగే కరెంట్, మరి ఇన్సూరెన్స్, రైతులు చెల్లించాల్సిన పంట బీమా ప్రీమియంని ఇక మన ప్రభుత్వం చెల్లిస్తున్నాం. ఈ మేరకు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ కింద మీరు కట్టాల్సిన డబ్బులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందనే సందర్భంగా మీ అందరం కూడా తెలియజేస్తుంది. మరి 60% పైగా వ్యవసాయ కనెక్షన్లో పగటపూటే 9 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నాం. వచ్చే జూన్ నాటికి మిగిలిన ఫీడర్లో కూడా పగటపూట కరెంట్ ఇచ్చే సామర్థ్యాన్ని తీసుకొచ్చేందుకు 15,000 కోట్ల రూపాయలు ఈ ఏడాది ఖర్చు చేస్తున్నాం. రైతులకి ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా మెట్ట ప్రాంత రైతుల కష్టాలు తెలిసే ప్రభుత్వంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 200 ఎగ్గులతో రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేయించబోతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదల గుండెలో కలకాలం గుర్తుండే వ్యక్తి వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో మంత్రి అవంతి వ్యాఖ్య. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి సిపిఎం సదస్సులో మేధావుల ఆరోపణ. చురుకుగా సాగుతున్న బీజేపీ సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతంపై నేతల దృష్టి. ఇంటర్ విద్యార్థులకు భోజనం కొనసాగించాలి, ఏఐఎస్ఎఫ్ డిమాండ్. సైకిల్ పంపిణీ కార్యక్రమంలో గణబాబు, బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.